వచ్చినా ఇంకా దాని వెనకాల ఏమొస్తుందో నిదానంగా తెలుస్తుంది విషయం. మళ్ళీ ఏమనంటే 25 లక్షలు పట్టాలి, 25 లక్షలు పట్టాలి, 25 లక్షలు పట్టాలి. ఈ ఉరవకొండలో మనం కొనిండే భూములకు పట్టాలు ఇస్తే విశ్వేశ్వరరెడ్డి గారు చెప్తారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కొన్నాడని డ్యామ్ లో తిప్పే చెప్తున్నాడు. వారి గుట్టలు ఉంటే గుట్టలు ప్రైవేట్ గా మనం బీకిచ్చి రాళ్ళు నాటిస్తే వాళ్ళు మళ్ళీ ఇట్టిట్లా అదే భూమికే ఆ రాళ్ళు బీకేది, ఇట్టిట్లా వేసేది. మనం తూర్పు పడమరం మనం వేసింటే ఉత్తర దక్షిణాలు వాళ్ళు వేస్తున్నారు. ఇప్పుడు ఏమంటే మేము వేసినాం అనిపించుకోవాలనే దానికి యాడే గాని సెంటు భూమి కొనలా. ఇది వాళ్ళు చేస్తున్నటువంటి అప్పుడు దేవరకన్న ఇండ్లు కట్టినారా? 16,000 ఇండ్లు మనం శాంక్షన్ చేస్తే శాంక్షన్ చేసుకొని వచ్చి 9,000 ఇండ్లు మనకు మంజూరు అయినాయి. విశ్వేశ్వరరెడ్డి గారు దాన్ని లెటర్ తిరిగి క్యాన్సిల్ చేయాలని ఈటి నుంచి అమరావతి వరకు తిరిగా చేతగాల ఇండ్లు క్యాన్సిల్ చేయలేమవి, ఢిల్లీ నుంచి వచ్చిన ఇండ్లు క్యాన్సిల్ చేయలేమని చెప్పి ఇప్పుడు మిగిలిండే వాళ్ళకు కూడా మనం తెచ్చిండే 16,000లోనే ఇండ్లు శాంక్షన్ చేస్తున్నారు. తప్ప ఎప్పటి కొత్తగా చేయలేదు అనేటువంటిది కూడా సందర్భంగా నేను చెప్తున్నా. వాళ్ళకు మనం చూపించిండే దావ ఏదైతే ఉందో పయ్యవుల కేశవ్ బలెదావ కనిపెట్టినాడు, ఇది ఎందుకు బాగుందని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా మొత్తం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచే అదే ఇండ్లు తీసుకొని వస్తుంది రాష్ట్రానికి, తప్ప వాళ్ళ సొంతం నుంచి రావడం లేదు. దానికి మార్గదర్శకము ఉరవకొండలో మనం చేసినటువంటి 16,000 ఇండ్లు శాంక్షన్ అనేటువంటిది చరిత్రలో ఎప్పుడన్నా నింటుంటే 1,000 2,000 వస్తే ఆ ఊరికైది ఈ ఊరికైది ఇచ్చి పంచుకొని జుట్టు బీక్కో నా నాయకులు ఊర్లో తిట్లు తిని ఆయపుకి ఇచ్చే అల్లునికి ఇచ్చే బామ్మర్దికి ఇచ్చే ఇంట్లో వానికి ఇచ్చే అనిపించుకొని మీరు తిట్లు తినిందే కదా సుమారుగా. ఆ సమస్య ఉండకూడదు అడిగినాను కల్లా ఇయ్యాలని 16,000 ఇండ్లు ఇస్తే తిప్పేసి తిరిగేస్తే కూడా మనం 8,000 మందికి ఇవ్వలేకపోతుంది. ఇప్పుడు ఇంకా మహాదేవితే మళ్ళా 3,000 మందికి అదే దానిలోనే శాంక్షన్ చేసినారు. సవాల్ చేస్తాను నేను కాదంటారా అని చెప్పి ఏం మీరు చేసింది అభివృద్ధి? మనం ఒక చెరువుకు నీళ్లు ఇచ్చినాం, చాబాల చెరువుకు చాబాల వరకు నీళ్లు తీసుకుపోయినాం, ధర్మపుర చెరువుకు నీళ్లు ఇచ్చినాం, లత్వారం శేక్షాన్పల్లి రైతులకి 1,00,000 రూపాయలు కనీసం 1,00,000 రూపాయలు వాళ్ళ భూములకి ఇచ్చేటువంటి శాత కావడం లేదు, వీళ్ళకి తిరిగే శాత కావడం లేదు, గవర్నమెంట్ లో శాంక్షన్ చేసుకొని వచ్చే శాత కావడం లేదు. మనము 29 గ్రామాలకి డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టు తీసుకొని వస్తున్నాయి, 50,000 ఎకరాలకు నీళ్లు భారతదేశం మొత్తం మీద మొట్టమొదటి ప్రాజెక్టు. విశ్వేశ్వరరెడ్డి గారు నేను ఒకటే అడగదలుచుకున్న ఈ వేదిక నుంచి ఆ ప్రాజెక్టును శాంక్షన్ చేసే సత్తా మీకు ఉందా అని అడుగుతున్నా. మేము చేసినాం, దాన్ని కొనసాగిస్తారా లేదా చెప్పండి అని అడుగుతున్నాను నేను. ఏమన్నంటే కౌకుంట్ల పంచాయతీని విడదీస్తాం, నరసాపురం పంచాయతీని చీలిస్తాం, ఇంగ ఊరిని విడగొడతాం, ఇవి రాజకీయాలు. రాజధానులు 3 ఎడగొట్టినట్లు ఈడ గ్రామాల్ని చీలుస్తాము నరుకుతాము, ఇవే కావాల్సింది. ఉరవకొండకు కావాల్సింది ఏంది ఈరోజు? నీళ్లు కావాలా, రోడ్లు కావాలా, ఇండ్లు కావాలా, పనులు కావాలా? దాంట్లో పోటీ పడండి, మాకన్నా మించి చేయండి. 50,000 ఎకరాలకు తెచ్చినాం మేము శాతనైతే, 1,00,000 ఎకరాలకు తీసుకురండి, సభాష్ అంటాం మేమే, మేమే మీటింగ్ పెట్టి చెప్తాం సభాష్ బాగా పని చేశారు మాకన్నా అని చెప్పి ఆ రైతులకి ఇవ్వకుండా లత్వారం రైతులకి మనం తొగి వాళ్ళని అయ్యా బాబు అని కాళ్ళు గడుమ పడుకొని నీళ్లు ఇప్పిస్తుంది. వీళ్ళు ఆ రైతులను కొట్టి నీళ్లు ఇప్పించే పరిస్థితికి వచ్చింది. ఎవరన్నా అదే డ్రిప్దే చెప్తున్నారు, కొరకోడలు చూసినారు. ఎందుకంటే వాళ్ళ ఊరితో పని జరిగింది అప్పుడే మనం మాటలుగా చెప్పిండేది. డ్రిప్తో వాళ్ళ ఊరిలో అప్పుడే పైప్ లైన్లు కూడా వేసేసినారు. ఇంకా ఆ గేట్ వాళ్ళు లిప్పుకొని పోతున్నారన్న కంపెనీ వాళ్ళు అని చెప్తున్నారు, అప్పుడైనా ఎత్తుకొని పోతున్నారు. అందరిని కాలువ మీద ఎన్ని మోటార్లు ఉండే, కాలువలకు నీళ్ళు ఎట్లా వాడుతుండే? ఇప్పుడు ఎడన్నా ఈ కోనాపురం కాలువ పారుతుందా? ఆంధ్రాలో వచ్చిండ్రు వాళ్ళు ఇప్పుడే వారి 30 మంది రైతులు ఊర్లో సాటించినారు, మోటార్లు తీసేయండి కాలువను నిలిపేయండి అని. మరి ఏం చేస్తున్నారు వైఎస్ఆర్సిపి నాయకులు అని నేను అడుగుతున్నా. మేము ధైర్యంగా చెప్పినాం ఆ రోజు, తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు కాలువ మీద మోటార్లు ఉంటాయి, ఈ కాలువల్లో నీళ్లు పారుతూనే ఉంటాయని చెప్పాం. ఆ మాట మీరు చెప్పగలరా అని నేను అడుగుతున్నా. ఈరోజు మేము పోతే చేతులు ఎలకలేసే పరిస్థితికి వచ్చినారు. నేను కాదు మాట్లాడేది, పోయి వచ్చిండే రైతులే చెప్తున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, నీళ్ళు ఇడిపిలేము మేము, మాతో కాదు కిందికి నీళ్లు పోల్లా, చిత్తూరుకు పోల్లా, సింగనవాలకు పోల్లా, మడక్సిరకు పోల్లా అని. ఏ ఈడుండే రైతులు కాదా? ఈడుండే వాళ్ళు ఇన్న నీళ్ళు చేసుకొని తినలేదా? ఈరోజు కొత్తగా పుట్టుకొచ్చినారు చిత్తూరు వాళ్ళు కానీ ఇంకోరు కానీ, ఆ రోజు ఉన్నారు ఈరోజు ఉన్నారు. మామూలుగా నీళ్ళు ఎట్లా పోతాయి అని అంటే ఎప్పుడు పూర్వీకులు చెప్పేవాళ్ళు,
నీరు పల్ల మెరుగు నిజం దేవుడు తగ్గాడుంటే నీళ్ళు అక్కడ పోతాయని. ఈ కొత్త గవర్నమెంట్ లో వచ్చినాక బలం ఆడుంటే నీళ్ళు అటికి పోతాయి. బలం ఉందో లేదో వీళ్ళు తెలుసుకోవాలి. అధికారం ఆడుంటే బలం ఆడుంటే నీళ్ళు అటికి పోతాయి. దివాకర్ రెడ్డి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇడిపించుకుంటుండే చూడు, అందరిని అదే తుంగభద్ర కాలువను ఫైనల్లోనే మూసేసి కిందకి ఇడిపించుకుంటుండే. బలం ఉంటే నీళ్ళు ఇటుకు నడుచుకుంటూ వస్తాయి. ప్రజల మీద అభిమానం ఉంటే ప్రజలు నీళ్ళు నడుచుకుంటూ వస్తాయి. ఇంకా వైన్ షాపుల గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలు. వద్దంట, వద్దే వద్దంట, శుద్ధే వద్దంట, వాళ్ళే చెప్తారండి, వాళ్ళే ఇంకా సార్. కాబట్టి ఎప్పుడన్నా వైన్ షాపుల గురించి మనం మీటింగుల్లో మాట్లాడుకునే స్టేజ్కి వచ్చినామా? ఇప్పుడు రోడ్ల మీద టీవీలు పెడుతుంటే ఇట్లా సోషల్ మీడియాలో ఎన్నింటారు కదా, ఒక గాయప తింటుండేది చెప్తుండేది. కష్టపడి చేసుకొని వచ్చిండే వాళ్ళ కథ. వాళ్ళని పీల్చేటువంటి ప్రయత్నం ఈ గవర్నమెంట్ చేసుకుంటోంది. ఈరోజు ఆర్థిక మంత్రి గారు కడవలకుంట కాలువ, అదే రైతు చెప్పాక వచ్చాడు బాబు. కడవ అర్థమైంది, కడవలకుంట కాలువ సన్న కాలువ నీళ్లు పారుతుండే. ఇప్పుడు రాత్రిపూట్లో మేము ఏం తీసుకుంటే పొద్దున్నేళ్ళకి వచ్చి మూసేస్తారన్న యాదికి చెప్పుకోవాలా, చినిక్కాయ వేసుకున్నాం మేము అని. అంటే ఇది ఈరోజు పరిస్థితి. నాయకులకు మనం ఊర్లో చెప్పాల్సినటువంటి పని లేదు. ఏమనంటే రువ్వంత ఇంకా జనాలు చూస్తున్నారు, ఏమో వాలంటీర్లు ఇవి బీక్తామంటున్నారు, అవి బీక్తామంటున్నారు. నిజమైనది యావి పీకే రోజులు లేవు ఇంక. ఎందుకనంటే పీకితే గవర్నమెంట్ పదవి పీకుతారు, వాళ్ళకి గవర్నమెంట్ పీకుతారు. వీళ్ళు ఏమన్నా పీకినారనుకో జనాలు ఏమి అమాయకులు కాదు. ఈ వాళ్ళకి తెలిసి ఏం బీకల్లో రేషన్ కార్డులు పెన్షన్లు బీకినారంటే వాళ్ళు అయినా తైంది పవర్ కనెక్షన్ బీకుతారు. కాబట్టి జనాలకి ఎవరిని చూసి భయపడాల్సిన పని లేదు. యా కార్యకర్తలు యా వాలంటీర్లు ఎవరు ఏమి చేసేటువంటి పరిస్థితులు లేదు ఖచ్చితంగా. కాకపోతే ఇంకా ఎక్కువ టైం మనం దీని మీద స్పెండ్ చేయదలుచుకోలేదు. ఈ గవర్నమెంట్ చరిత్ర చెప్పుకుంటూ పోతే ఆఖరికి చంద్రన్న బీమా, చనిపోయిన వాళ్ళకి ఇచ్చేటువంటి బీమాను కూడా నిలిపేసినారు. ఇంతవరకు ఇలా కళ్యాణ్ లాగా మనము పెళ్లి కానుక పెడితే అది నిలిపేసినారు. బీసీ కార్పొరేషన్ లోన్లు శుద్ధే లేదు, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు శుద్ధే లేదు. కూర్చోండి, ఒక 5 నిమిషాలు కూర్చోండి. ఎస్సీ కార్పొరేషన్ లోన్లు దాని శుద్ధే లేదు. ఇండ్లు ఇంతవరకు ఒక రూపాయి బిల్లు ఎవరికే వేయలే. షాదీ ముబారక్ అదే లేదు, ఏ పథకము లేదు. ఏం తప్ప అంటే ఆ నవరత్నాలు నవరత్నాలు అని చెప్పి ఇచ్చుకుంటూ పోతున్నారు జనానికి. ఆ చెప్పిండే 4 ఇస్తేనే పని జరగదు. అభివృద్ధి చేస్తూ అవి పెడితే పర్వాలేదు అంటారు తప్ప అభివృద్ధిని ఆపేసి ఆ 4 ఏందో ఇచ్చినంత మాత్రంలో జనం వాళ్ళని పట్టించుకునేటువంటి పరిస్థితులు ఉండవనేటువంటి తెలియజేసుకుంటూ ప్రధానంగా ఒకటే కోరదలుచుకున్నాం. ఇవి చాలా విచిత్రమైన పరిస్థితుల్లో ఎన్నికలు తెచ్చిపెట్టినారు. ఎప్పుడన్నా చూసినామా 25 ఏళ్ళలో 4 రోజుల్లో ఇన్ని ఎన్నికలు? జెడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, కార్పొరేషన్ల ఎన్నికలు.